ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. రామ్ చరణ్ ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ట్వీట్, ఈ సినిమా ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా గ్యారంటీగా విజువల్ ఫీస్ట్ అంటూ ఆయన ఎక్స్వేదిక్గా ట్వీట్ చేశారు. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. ఓ అభిమాని మీరు సింగిలేనా అని అడిగిన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చింది. దీంతో కొద్ది రోజులుగా తన బ్రేకప్ పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది. మూడేళ్లుగా శంతను హజారికా అనే వ్యక్తితో శృతి హాసన్ ప్రేమలో ఉంది. హాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ డైరెక్షన్లో లీడ్ రోల్ నటిస్తున్న సినిమా రాయన్. ఈ యాక్షన్ థ్రిల్లర్ జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. అటు ఈ సినిమా నుంచి వాళ్ళ 2 లిరికల్ సాంగ్ రిలీజ్ కానుంది. నితిన్ నారాయణ హీరోగా నటిస్తున్న చిత్రం ఐ, ఈ సినిమాకు అంచి మణిపుత్న దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రంగనాయకి అంటూ సాగ ఇంట్రెస్టింగ్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరియోగ్రాఫర్స్ డైరెక్టర్స్గా మారుతున్న ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు సతీష్ రాజ్. ఎస్ఆర్ మూవీ జంక్షన్ బ్యానర్లో స్వీయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు సతీష్ రాజ్. ప్రముఖ నిర్మాత నటుడు మురళీమోహన్ సతీష్ రాజ్ లోగోను ఆవిష్కరించారు. ఐశ్వర్య మీనన్ చీరలో హోయలొలికించింది. తాను హీరోయిన్గా నటించిన భజే వాయువేగం ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్లో భాగంగా అభిమానులకు తమ సినిమా గురించి గుర్తు చేసింది భామ. ఆశీష్ వైష్ణవి చేతన జంటగా తెరకెక్కిన కొత్త చిత్రం లవ్ మీ ఇఫ్ యూ డేర్ అన్నది ఉపశీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకుడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ఆశీష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం లవ్ మీ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దర్శకత్వంలో అనుభవం లేని వారికి అవకాశాలు ఇవ్వటం దిల్ రాజుకే సాధ్యమని అల్లు అరవింద్ అన్నారు. ఈ సినిమా విజయం అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా కొత్త వారిని ప్రోత్సహించాలనేదే తమ లక్ష్యమన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. సినిమాలపై అభిమానంతోనే హర్షిత్ రెడ్డి హంషిక దిల్ రాజు ప్రొడక్షన్స్ పై చిత్రాలు నిర్మిస్తున్నారని చెప్పారు. హిందీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో వెల్కమ్ టు ది జంగిల్ ఒకటి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. దిశా పటాని, రవీనాథ్ టాండన్, జాక్విన్ ఫెర్నాండెస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజాలు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన సత్యభామ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదట ఈ నెలలోనే విడుదల ఖరారు చేసుకున్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల జూన్ 7కు వాయిదా పడింది. ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో సినీ ప్రియులు మెప్పిస్తుంటుంది అందాలతార నయనతార. వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామ ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. విక్రమ్, మాస్టర్ లాంటి విజయవంతమైన సినిమాలకు సాహిత్యం అందించిన విష్ణు దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నారు. దాదా సినిమాతో ప్రశంసలు అందుకున్న తమిళ కథానాయకుడు కవిన్ రాజ్తో సినిమా చేయనున్నారు. బాలీవుడ్లో 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కృతి సనన్ ఇన్స్టా వేదికగా తన అనుభవాలను పంచుకుంది. తన జీవితంలో ఇప్పటివరకు చూడని అద్భుతమైన క్షణాలు ఇవని పేర్కొంది. కొత్త వాళ్లను పరిచయం చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందే ఉంటారు. ఇటీవల నాసామరంగ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేశారు నాగ్. ఆయన మరోసారి బిన్నీ డైరెక్షన్లోనే సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ బయోపిక్లో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తలు నిజం లేదని ప్రముఖ నటుడు సత్యరాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటివరకు తనెవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు. మంచు లక్ష్మి త్వరలోనే జ్వాలగా దర్శనం ఇవ్వనుంది. యక్షిణి వెబ్ సిరీస్ లో ఆమె కీలక పాత్ర పోషించిన విషయం తెలిసింది. తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా గత కొంతకాలంగా వివాదాస్పద చర్యలతో వార్తలు నిలుస్తున్నారు. తాను కంపోజ్ చేసిన పాటలను అనుమతి లేకుండా వాడటం వల్ల అభ్యంతరం తెలుపుతూ సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపుతున్నారు. కథానాయకుడిగా విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న నటుడు సుహాస్. ఫేస్ బ్లైండ్నెస్ సమస్యతో బాధపడే వ్యక్తిగా ఆయన నటించిన చిత్రం ప్రసన్న వదనం. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్లో నాగ చైతన్య నటిస్తున్న మూవీ తండేల్. ఈ మూవీ నుంచి హీరో నాగ చైతన్య వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. పాక్ జైలులోకి వెళ్లి దాదాపు 2 ఏళ్లు జైల్లో ఉండి భారత్ కు తిరిగి వచ్చిన రాజు నిజ జీవిత కథ ఆధారంగా చిత్రం తెరకెక్కించారు. డిసెంబర్ 20న తండేల్ థియేటర్స్ లోకి రానుంది. ఇవి 80/20 టాప్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ 10 టీవీ.